ఆత్మకూరు పట్టణంలో ఎంపీడీఓకు యూటీఎఫ్ నాయకులు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ని అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 2004 తర్వాత నియామకం ముందున ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ రద్దు చేసి నూతన పెన్షన్ స్కీమును అమలు చేస్తున్న విషయం విదితమే. సిపిఎస్ విధానం వల్ల ఉద్యోగ విరమణ అనంతరం అతి స్వల్ప పెన్షన్ రావడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయమై పదే పదే ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు. ఉపాధ్యాయుల సంఘాలు చేసిన సిపిఎస్ రద్దు ఆందోళన ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం టక్కర్ కమిటీ నియమించింది. అయినా సిపిఎస్ రద్దు కాలేదు. తాను అధికారంలోకి వస్తే వారంలోపు సిపిఎస్ రద్దు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ 3 సంవత్సరాలు గడిచినా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నెరవేరలేదని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్, అమీర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పలు రకాలుగా అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కలిసి అనేక ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత మరి గతంలో అంటే 2019 ఎలక్షన్లకు ముందు అన్ని పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీని ఇచ్చి ఒక వారం లేకుండానే మేము ఈ యొక్క పెన్షన్ ని పాత పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ 3 సంవత్సరం దాటినా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ లేకపోవడం వల్ల మన యునైటెడ్ టీచర్ ఫెడరేషన్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పలు దఫాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మండల స్థాయిలో, తాలూకు స్థాయిలో అందులో భాగంగా యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ యొక్క పిలుపు మేరకు మేము ఈరోజు తాలూకా స్థాయిలో మరి ఇక్కడ ఉండేటువంటి ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది, ఇవ్వడానికి వచ్చడం జరిగింది. తర్వాత ఈ నెల అంటే మార్చి 31 జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు రోజుగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తక్షణము వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈ నెల 31వ తేదీ లోపల ఈ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి దానికి సంబంధించి పాత పెన్షన్ అమలు చేయడం గురించి ఒక రోడ్ మ్యాప్ ని తక్షణం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ యూపీఎఫ్ రాష్ట్ర శాఖ